నా పేరు పద్మ. నేను గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ మోర్తాల్లో బాటనీ లెక్చరర్గా వర్క్ చేస్తున్నాను. ఈరోజు మనం ఆన్లైన్ క్లాస్లో భాగంగా చెప్పుకోబోయే టాపిక్ ఆర్కీ బ్యాక్టీరియా. ఈ ఆర్కీ బ్యాక్టీరియా అనేది కేంద్రక పూర్వ ఏకకణ జీవి అని కూడా చెప్పుకోవచ్చును. దీనిని కార్లవోస్ అనే శాస్త్రవేత్త, కార్లవోస్ మరియు జిఈ ప్యాక్స్ అనే ఇద్దరు శాస్త్రవేత్తలు మొట్టమొదటిసారిగా ఈ ఆర్కీ బ్యాక్టీరియాని కనుగొనడం జరిగింది. దీని యొక్క ఉనికిని కనుక తీసుకున్నట్టయితే ఇది సాధారణ జీవులు నివసించలేని అసాధారణ ఆవాసాలలో ఎక్కువగా పెరుగుతాయి. వీటిని పెరిగే ఆవాసాన్ని బట్టి స్థూలంగా దీనిని క్రింది రకాలుగా వర్గీకరించడం జరిగింది. ఫస్ట్ది ఆలోఫిల్స్. ఆలోఫిల్స్ అంటే వీటిని ఏమంటాము, సవన ప్రియ రకాలు అని కూడా చెప్పుకోవచ్చును. ఈ ఆలోఫిల్స్ అనేవి ఉప్పు నీటిలో నివసిస్తాయి. ఈ ఆలోఫిల్స్ అనే ఆర్కే బ్యాక్టీరియాలు ఎక్కడ నివసిస్తున్నాయి, ఉప్పు నీటిలో నివసించడం జరుగుతుంది. అలాగే సెకండ్ వన్ వచ్చేసి థర్మోఫిల్స్. థర్మోఫిల్స్ వీటిని ఉష్ణ ప్రియ రకాలు అని కూడా చెప్పుకోవచ్చును. ఇవి అత్యధిక ఉష్ణోగ్రత గల ప్రదేశాలలో పెరిగే రకాలు అని కూడా చెప్పవచ్చును. ఎగ్జాంపుల్ మండే చమురు బావులలో కానీ అలాగే బొగ్గు గనులలో కానీ ఈ ఆర్కే బ్యాక్టీరియాలు అనేవి జీవించడం జరుగుతుంది. థర్డ్ వన్ వచ్చేసి ఆల్కాలిపిడ్స్. ఈ ఆల్కాలిపిడ్స్ అనేవి క్షారప్రియ రకాలు అని కూడా చెప్పుకోవచ్చును. అయితే క్షారస్థితి గల మృతికల పైన ఈ ఆర్కే బ్యాక్టీరియాలు అనేవి పెరుగుతాయి. నెక్స్ట్ ఫోర్త్ వన్ వచ్చేసి అసిడోఫిల్స్. ఈ అసిడోఫిల్స్ ఏవైతే ఉంటాయో వీటిని ఆమ్లప్రియ రకాలు అని కూడా చెప్పవచ్చును. ఇవి అధికమైన ఆమ్లస్థితి గల పరిసరాలలో ఎక్కువగా పెరగడం జరుగుతుంది. ఇవి ఆర్కీ బ్యాక్టీరియా యొక్క ఉనికి. అయితే దీని యొక్క కణ నిర్మాణాన్ని గనక తీసుకున్నట్టయితే ఈ ఆర్కీ బ్యాక్టీరియాలు అనేవి మామూలుగా గోళాకారంగా కానీ అలాగే దండాకారంగా కానీ సర్పిలాకారంగా కానీ ఫలకం మాదిరిగా కానీ అంటే వివిధ ఆకారాలలో ఉండడం జరుగుతుంది. కానీ సల్బోబోలస్ అనే ఆర్కీ బ్యాక్టీరియా యొక్క జాతి అనేది ఉంది. వీటి యొక్క కణాలు అనేవి క్రమరహితమైన స్వరూపాన్ని కలిగి ఉండడం జరుగుతుంది. దీని యొక్క కణాల యొక్క తమ్మెలు దీనికి కణాలకి తమ్మెలు అనేవి ఉండడము ప్రత్యేక లక్షణము. అంటే ఈ బ్యాక్టీరియా అనేది ఏ విధంగా కనిపిస్తుందట అంటే తమ్మెల మాదిరిగా కనిపించడం ఈ సల్బోబోలస్ ఆర్కీ బ్యాక్టీరియా యొక్క ప్రత్యేకత. అయితే కొన్ని అరుదుగా మాత్రం తంతు రూపాలుగా ఉంటాయి. ఆర్కీ బ్యాక్టీరియా కణత్వచం ఏదైతే ఉంటుందో ఇది ఫాస్ఫోలిపిడ్ల చేత నిర్మితమై ఉంటుంది. ఆర్కీ బ్యాక్టీరియాలో నిజ కేంద్రకం కణాంగాలు ఉండవు, కానీ కణకవచాలు కషాభాలని కలిగి ఉండడం జరుగుతుంది. ఏముండవు ఇక్కడ ఆర్కీ బ్యాక్టీరియాలో? నిజ కేంద్రకం ఉండవు, అలాగే కణాంగాలు అనేవి ఉండవు, కానీ కణకవచాలు అనేవి వేటిని కలిగి ఉంటాయి ఇక్కడ? కషాభాలని కలిగి ఉండడం జరుగుతుంది. కణాలలో తీసుకున్నట్టయితే ఒకే క్రోమోజోమ్ అనేది ఉంటుంది. ఇది ఏ విధంగా ఉంటుంది అంటే వలయాకారంగా ఉంటుంది. క్రోమోజోములోని డిఎన్ఏలో 15% జన్యువులు మాత్రమే విశిష్ట రకాలుగా ఉంటాయి. కానీ ఈ జన్యువుల నిర్దిష్ట చర్యలను మనము గుర్తించడానికి అవకాశం అనేది లేదు. కానీ ఆర్కీరియాలో కానీ మిథేన్ ఉత్పత్తి జనక జన్యువులను వాటి నిర్దిష్ట చర్యలను మాత్రమే గుర్తించడం జరిగింది. ఇక్కడ ఆర్కియా అనే జన్యువులు అనులేఖనము అనువాద చర్యలు ఏవైతే ఉంటాయో ఇవి కొంతవరకు యూకారియేట్స్కి దగ్గరగా ఉండడం జరుగుతుంది. ఇది ఆర్కీ బ్యాక్టీరియా యొక్క కణ నిర్మాణము. అంటే ఆర్కీ బ్యాక్టీరియా అనేది అనేక రకాల ఆకారాలలో ఉండడం జరుగుతుంది. సల్బోబోలస్ అనే ఆర్కీ జాతి ఏదైతే ఉంటుందో ఇది ఒక క్రమరహితమైన స్వరూపాన్ని కలిగి ఉండడం జరుగుతుంది. ఇక్కడ డిఎన్ఏలో 15% జన్యువులు మాత్రమే విశిష్ట రకాలుగా గుర్తించడం జరిగింది ఇక్కడ. నెక్స్ట్ వచ్చేసి ఆర్కీ బ్యాక్టీరియా యొక్క రకాలు. ఈ ఆర్కీ బ్యాక్టీరియాను తీసుకున్నట్టయితే ప్రధానంగా ఇవి 3 రకాలు అని చెప్పొచ్చు. మెథనోజెనిక్ రకాలు, అలాగే అలోఫిల్స్, థర్డ్ వన్ వచ్చేసి థర్మో ఎసిడోఫిల్స్. ఈ ఆర్కీ బ్యాక్టీరియాలో ఫస్ట్ వన్ మెథనోజెనిక్ రకాలు. ఈ మెథనోజెనిక్ రకాలలో తీసుకున్నట్టయితే ఇక్కడ
ఉదాహరణకు మెథనోబాక్టర్ మెథనోకోకస్ మెథనోస్పెరిల్లం మెథనోబాక్టర్ మెథనోకోకస్ మెథనోస్పెరిల్లం ఏవైతే ఉంటాయో ఇవి కార్బన్ డయాక్సైడ్ అనేది క్షయకరణం చేయడం ద్వారా ఇక్కడ మిథేన్ అనేది ఉత్పత్తి అవుతుంది మిథేన్ అనేది ఉత్పత్తి కావడం జరుగుతుంది ఉత్పత్తి కావడం ద్వారా ఇక్కడ హైడ్రోజన్ అణువులను ఆక్సీకరణకి గురి చేయడం వల్ల విడుదలైన ఎలక్ట్రాన్ల యొక్క శక్తిని వినియోగించుకొని ఇక్కడ మిథేన్ అనేది CH4 మిథేన్ అనేది ఉత్పత్తి అవుతుంది ఈ రకాలను అవికల్ప పరాన్నజీవులుగా గుర్తించడం జరిగింది ఈ విధంగా అంటే ఎలక్ట్రాన్ శక్తిని వినియోగించుకొని మిథేన్ అనేది ఉత్పత్తి చేస్తున్నారు కాబట్టి ఈ రకాలను అవికల్ప పరాన్నజీవులుగా గుర్తించడం జరిగింది నెక్స్ట్ సెకండ్ వన్ వచ్చేసి అలోఫిల్స్ ఈ అలోఫిల్స్ ఎగ్జాంపుల్ హలో బ్యాక్టీరియం హలో కోకస్ ఇవి ఎక్కువగా ఎక్కడ పెరుగుతాయంటే సోడియం క్లోరైడ్ గాఢత గల ద్రావణాలలో ఆవాసాలలో పెరగడం జరుగుతుంది సోడియం క్లోరైడ్ అంటే NaCl గాఢత గల ఆవాసాలు ఎక్కడైతే ఉంటాయో అటువంటి ఆవాసాలలో ఇక్కడ హలో బ్యాక్టీరియం కానీ హలో కోకస్ కానీ పెరుగుతుంది వీటి పెరుగుదలకు లవణ స్థితి తప్పనిసరి అందువల్ల వీటిని అవికల్ప లవణప్రియ రకాలు అని కూడా చెప్పుకోవచ్చును నెక్స్ట్ వచ్చేసి థర్డ్ వన్ థర్మో యాసిడోఫిల్స్ ఈ థర్మో యాసిడోఫిల్స్ని తీసుకున్నట్టయితే ఇక్కడ ఇది అధిక ఉష్ణోగ్రతలు లేదా అధిక ఆమ్లయుత ఆవాసాలలో ఉష్ణోగ్రత అనేది ఎక్కువగా ఉండాలి ఆమ్లయుత ఆమ్లము అనేది ఎక్కువగా ఉండాలి అంటే అటువంటి ఆవాసాలలో మాత్రమే ఈ బ్యాక్టీరియాలు అనేవి పెరగగలుగుతాయి నెక్స్ట్ వచ్చేసి ప్రత్యుత్పత్తి ఇక్కడ అలైంగిక విధానాల ద్వారా మాత్రమే ప్రత్యుత్పత్తి అనేది జరుగుతుంది అంటే అలైంగిక ప్రత్యుత్పత్తి ఏ విధంగా జరుగుతుంది ఇక్కడ ఫస్ట్ ముక్కలవడం ద్వారా కానీ అలాగే ద్విధా విచ్ఛిత్తి ద్వారా కానీ అలాగే బహుళ విచ్ఛిత్తి ప్రరోహాల ద్వారా అంటే ఈ నాలుగింటి ద్వారా యాక్టినోమైసిటిస్ ఆర్కిబ్యాక్టీరియాలో ప్రత్యుత్పత్తి అనేది జరుగుతుంది వేటి ద్వారా జరుగుతుంది ఇక్కడ ముక్కలుగా విరుగుట తర్వాత ద్విధా విచ్ఛిత్తి బహుళ విచ్ఛిత్తి ప్రరోహాల ద్వారా ఈ నాలుగింటి ద్వారా ప్రత్యుత్పత్తి అనేది జరుగుతుంది నెక్స్ట్ దీని యొక్క ఆర్థిక ప్రాముఖ్యత ఈ ఆర్కిబ్యాక్టీరియాని ఎక్కువగా పాల ఉత్పత్తి పరిశ్రమలలో లాక్టోజ్ మిల్క్ ఉత్పత్తి చేయడానికి ఉపయోగించడం జరుగుతుంది సెకండ్ వన్ అణుజీవ శాస్త్ర పరిశోధనలో ఆర్కిబ్యాక్టీరియా యొక్క థర్మోఫిలిక్ ఎంజైమ్లు అనేవి చాలా ఉపయోగపడడం జరుగుతుంది నెక్స్ట్ యాంటీబయాటిక్స్గా కూడా ఈ ఆర్కిబ్యాక్టీరియాలు చాలా ఉపయోగపడడం జరుగుతుంది ఆర్కిబ్యాక్టీరియా నుంచి కొన్ని యాంటీబయాటిక్స్ అనేవి తయారు చేస్తున్నారు ఇవి సాధారణంగా యాంటీబయాటిక్స్కి భిన్నంగా పనిచేయడం జరుగుతుంది నెక్స్ట్ ఆవరణ వ్యవస్థలో భూజీవ రసాయన వలయాలు యాంత్రికంలో ఇక్కడ ఆర్కిబ్యాక్టీరియా అనేది తమ వంతు పాత్రని పోషించి నిర్వర్తించడం జరుగుతుంది ఎగ్జాంపుల్ వచ్చేసి నత్రజని కార్బన్ సల్ఫర్ వలయాలు అనేవి ఏర్పడతాయి దీనివల్ల తీసుకున్నట్టయితే కార్బనము కానీ హైడ్రోజన్ కానీ సల్ఫర్ కానీ అలాగే మూలకాల ఆవరణ వ్యవస్థను ఇక్కడ మూలకాల ఆవరణ వ్యవస్థ అంతా కూడా ఇక్కడ సమతా స్థితిలో ఉండడం జరుగుతుంది ఇది ఆర్కిబ్యాక్టీరియా నెక్స్ట్ వచ్చేసి యాక్టినోమైసిటీస్ ఈ యాక్టినోమైసిటీస్ని తీసుకున్నట్టయితే ఇక్కడ యాక్టినోమైసిటీస్ ఇది ఈ యాక్టినోమైసిటీస్ని కనుక తీసుకున్నట్టయితే ఇది శిలీంధ్రాలని పోలిన బ్యాక్టీరియాగా కూడా యాక్టినోమైసిటీస్ని గుర్తించడం జరిగింది కాబట్టి దీనినే యాక్టినో బ్యాక్టీరియా అని కూడా చెప్పుకోవచ్చును అయితే ఈ బ్యాక్టీరియా యొక్క నిర్మాణం అనేది శిలీంధ్రజాలాన్ని పోలిన శాఖాయుత తంతువులని కలిగి ఉండడం జరుగుతుంది కాబట్టి ఇది గ్రామ్ పాజిటివ్ బ్యాక్టీరియా అని కూడా చెప్పుకోవచ్చును యాక్టినోమైసిటీస్ బ్యాక్టీరియా ఏదైతే ఉంటుందో ఇది గ్రామ్ పాజిటివ్ బ్యాక్టీరియా యాక్టినోమైసిటీస్లో థాలస్ యొక్క నిర్మాణంలో కనుక తీసుకున్నట్టయితే చాలా తేడాలు అనేవి ఉంటాయి కాబట్టి ఇక్కడ ఫస్ట్ యో యాక్టినోమైసిటీస్ సెకండ్ వన్ ప్రో యాక్టినోమైసిటీస్ థర్డ్ వన్ వచ్చేసి సరళ యాక్టినోమైసిటీస్ మూడు రకాలుగా గుర్తించింది ఫస్ట్ది యూ యాక్టినోమైసిటీస్ సెకండ్ వన్ ప్రో యాక్టినోమైసిటీస్ థర్డ్ వన్ వచ్చేసి సరళ యాక్టినోమైసిటీస్ ఈ యూ యాక్టినోమైసిటీస్ ఏ విధంగా ఉంటుంది
యు యాక్టిన్ మైస్టిస్ అనేది ఏ విధంగా ఉంటుంది అంటే వీటి దేహము అనేది శిలీంద్రాలలో మాదిరిగా శిలీంద్ర జాతం రూపంలో ఉంటుంది శిలీంద్ర జాతం రూపంలో ఉంటుంది సిద్ధ బీజాల ద్వారా ప్రత్యుత్పత్తి అనేది జరుపుకుంటుంది కాబట్టి దీనిని ఏమంటారు అంటే నిజ యాక్టినో మైస్టిస్ రకాలు అని కూడా చెప్పుకోవచ్చును యు యాక్టినో మైస్టిస్ ఏమంటారు నిజ యాక్టినో మైస్టిస్ రకాలు అని కూడా చెప్పుకోవచ్చును సెకండ్ వన్ వచ్చేసి ఏంటి ప్రో యాక్టినో మైస్టిస్ ఈ ప్రో యాక్టినో మైస్టిస్ లో వీటి యొక్క దేహ భాగం ఏదైతే ఉంటుందో ఇది శిలీంద్రజాలము అనేది అభివృద్ధి అనేది అంటే దేహ భాగంలో శిలీంద్రజాలం అభివృద్ధి అనేది నామమాత్రంగానే ఉంటుంది కొంచెం మాత్రమే జరుగుతుంది అయితే ఇక్కడ ప్రత్యుత్పత్తిలో సిద్ధ బీజాలు అనేవి ఏర్పడవు కానీ ముక్కలుగా విరగడం ద్వారా మాత్రమే ప్రత్యుత్పత్తి అనేది జరుగుతుంది సిద్ధ బీజాలు ఏర్పడవు కాకపోతే ఏమవుతుంది ఇక్కడ ముక్కలుగా విరగడం ద్వారా మాత్రమే ప్రత్యుత్పత్తి అనేది జరుగుతుంది నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసి సరళ యాక్టినో మైసిటీస్ ఏకకణ జీవులుగా ఉంటాయి ఇవి సరళ యాక్టినో మైసిటీస్ లో ఉండే యాక్టినో మైసిటీస్ యొక్క బ్యాక్టీరియా అనేది ఏ విధంగా ఉంటుంది ఏకకణ జీవులుగా ఉంటుంది కణాలు అనేవి స్థిరమైన ఆకృతిని కలిగి ఉంటాయి ఈ విధంగా నెక్స్ట్ ఇక్కడ యాక్టినో మైసిటీస్ ఇప్పుడు ఎన్ని రకాలు మూడు రకాలు యు యాక్టినోమైస్టిస్ ప్రో యాక్టినోమైస్టిస్ అలాగే సరళ యాక్టినోమైస్టిస్ ఇవి యాక్టినోమైస్టిస్ యొక్క రకాలు నెక్స్ట్ వచ్చేసి మైకోప్లాస్మా ఈ మైకోప్లాస్మాని గనక తీసుకున్నట్టయితే మనకి ఇక్కడ ఇది మైకోప్లాస్మా అని కూడా చెప్పుకోవచ్చును మైకోప్లాస్మా ఇక్కడ కణకవచం లేని బ్యాక్టీరియాని కణకవచం లేని బ్యాక్టీరియా ఏదైతే ఉంటుందో ఈ కణకవచం లేని బ్యాక్టీరియాని మైకోప్లాస్మా అని అంటారు ఇది ఎక్కువగా దీనిని నోకార్డ్ మరియు రాక్స్ అనే ఇద్దరు శాస్త్రవేత్తలు దీనిని ప్రతిపాదించడం జరిగింది కనుగొనడం జరిగింది ఇది పశువులకు వచ్చే ఫ్లూరో న్యూమోనియా ఏదైతే ఉంటుందో ఇది వ్యాధికారక సూక్ష్మజీవులని పోలి ఉంటుంది అందువలన వీటిని పీపీఎల్ఓ అని కూడా అంటారు ఫ్లూరో న్యూమోనియా వ్యాధికారక సూక్ష్మజీవులని పోలి ఉంటుంది కాబట్టి దీనిని ఏమంటారు పీపీఎల్ఓ అని కూడా చెప్పుకోవచ్చును ఫ్లూరో న్యూమోనియా లైక్ ఆర్గనిజమ్స్ అని కూడా చెప్పుకోవచ్చును అయితే వ్యాధికారక సూక్ష్మజీవులని పోలి ఉండడం వలన అంటే ఇవి శిలీంద్రాలని పోలి ఉండడం వలన మైకోప్లాస్మా అని పిలువబడుతుంది దీనికి మరో పేరేంటి ఇక్కడ వృక్షశాస్త్ర జోకర్ అని కూడా చెప్పుకోవచ్చును వృక్షశాస్త్ర జోకర్ అని కూడా దీనిని చెప్పుకోవచ్చును ఇప్పుడు మైకోప్లాస్మా అంటే ఏంటి కణకవచం లేని బ్యాక్టీరియాని మైకోప్లాస్మా అంటారు ఈ మైకోప్లాస్మా తీసుకున్నట్టయితే దీనిని నోకార్డ్ మరియు రాక్స్ అనే ఇద్దరు శాస్త్రవేత్తలు కనుగొనడం జరిగింది ఇప్పుడు పశువులకు వచ్చే ఫ్లూరో న్యూమోనియా వ్యాధికారక జన్యువుని ఇది పోలి ఉండడం జరుగుతుంది దీనిని పీపీఎల్ఓ అని కూడా అంటాము దీనిని ఏమంటాము పీపీఎల్ఓ అని కూడా చెప్పుకోవచ్చు ఇది మైకోప్లాస్మా దీనికి మరో పేరేంటి వృక్షశాస్త్ర జోకర్ అని కూడా చెప్పుకోవచ్చును దీని యొక్క ముఖ్య లక్షణాలని కనుక మనం తీసుకున్నట్టయితే మైకోప్లాస్మాని మనం వడపోత పరికరంతో దీనిని వడపోయడానికి అవకాశం అనేది లేదు అలాగే ఇది బ్యాక్టీరియా కన్నా కూడా చాలా సూక్ష్మంగా ఉంటుంది ఇది ఏకకణయుతము అలాగే కేంద్రక పూర్వజీవులు కణ కవచరహితంగా ఉండడం వలన నిర్దిష్టమైన ఆకారము అనేది లేక గోళాకారంగా కానీ అలాగే అండాకారంగా కానీ అలాగే నక్షత్రాకారంగా కానీ వివిధ ఆకారాలలో ఉండడం జరుగుతుంది తంతు రూపంగా ఉంటుంది అలాగే నెక్స్ట్ వచ్చేసి ఇది లైపోప్రోటీన్తో నిర్మితమై త్రిత్వచయుతంగా ఉండే కణద్రవ్యపు పొర చేత కప్పబడి ఉండడం జరుగుతుంది నెక్స్ట్ వచ్చేసి దీని యొక్క కణద్రవ్యంలో రెండు పోచలు కలిగిన వలయాకార డిఎన్ఏ ఉంటుంది అలాగే ఇందులో ఎస్ఆర్ఎన్ఏ రైబోజోములు కూడా ఉంటాయి నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ పూతికాహారులుగా లేదా పరాన్నజీవులుగా ఇది ఉండడం జరుగుతుంది పరాన్నజీవి ఈ మైకోప్లాస్మాల వల్ల
జంతువులలో మానవులలో అలాగే మొక్కలలో అనేక వ్యాధులు అనేవి కలగజేయడం జరుగుతుంది ఈ మైకోప్లాస్మా అనేది వీటిలో ప్రత్యుత్పత్తి అనేది అంతగా తెలియదు కాకపోతే కణ విచ్ఛిత్తి అనేది ప్రరోహాలు అనేవి ఏర్పడుట వలన వృద్ధి చెందుతాయి ఇవి గ్రామ్ నెగటివ్ బ్యాక్టీరియాలు అని కూడా చెప్పుకోవచ్చును గ్రామ్ నెగటివ్ బ్యాక్టీరియా అని కూడా చెప్పుకోవచ్చు ఇది చలన రహితంగా ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ వంగలో చిన్నాకు తెగులు ఇక్కడ మాలిక్యూల్ ఫైటోప్లాస్మా వలన వంగకు చిన్నాకు తెగులు అనేది వస్తుంది అలాగే హిషిమోనస్ పైసిటస్ అనే కీటకము అనేది ఈ తెగులుకి వాహకంగా పనిచేస్తుంది దీని యొక్క వ్యాధి లక్షణాలను గనక మనం తీసుకున్నట్లయితే ఇక్కడ వంగలో వంగ యొక్క ముక్కలో ఈ తెగులు వలన పత్రాలు అనేవి చిన్నవిగా మారుతాయి అలాగే ఈ తెగులు వలన పత్రవృంతాలు అనేవి పొట్టిగా మారుతాయి అలాగే పత్రాలు అనేవి దాదాపు కాండాలకు అతుక్కొని ఉండడం జరుగుతుంది ఈ తెగులు సోకిన మొక్కల యొక్క పత్రాలు ఏవైతే ఉంటాయో ఈ పత్రాలు అన్నీ కూడా పసుపు రంగులోకి మారుతాయి పత్రాలు అనేవి కూడా ఏ రంగులోకి మారుతున్నాయి ఇక్కడ పసుపు రంగులోకి మారడం జరుగుతుంది ఈ వంగ మొక్క అనేది లేత దశలోనే మనకు వ్యాధి సంక్రమణ అనేది జరిగితే గనక పుష్పాలు కానీ కాయలు కానీ ఏర్పడవు నెక్స్ట్ వచ్చేసి వ్యాధి నివారణ చర్యలు వ్యాధిని ఏ విధంగా నివారించాలా వ్యాధి అనేది నిరోధక వంగడాలు కల మొక్కలను సాగు చేయాలి వ్యాధి నిరోధక వంగడాలు కల మొక్కలను మనము సాగు చేయాలి అలాగే వ్యాధి సోకిన పంట పైన కీటక సంహారక మందులను పిచికారి చేయాలి ఈ విధంగా చేయడం ద్వారా మనము వ్యాధిని నియంత్రించవచ్చును వంగ యొక్క చిన్నాకు తెగులు నెక్స్ట్ వచ్చేసి ఏంటి ఇక్కడ బొప్పాయిలో ఆకువక్రత తెగులు ఇది బొప్పాయిలో ఆకువక్రత తెగులు పపయా లీఫ్ క్రూరల్ డిసీజ్ ఈ బొప్పాయి ఆకువక్రత యొక్క తెగులు అనేది PLCV పపయా లీఫ్ క్రూరల్ వైరస్ వలన కలుగుతుంది ఈ తెగులు సిల్వర్ వైట్ ఫ్లై అనే కీటకము అనేది వాహకంగా పనిచేస్తుంది వీటి యొక్క వ్యాధి లక్షణాలు గనక తీసుకున్నట్టయితే బొప్పాయి ఆకులు అనేవి ఈ తెగులు అనేది సోకడం వలన దీని యొక్క పత్రాలు అనేవి వంకర్లు పోవడం జరుగుతుంది ఈ తెగులు వలన పత్రాలు అనేవి ఏ విధంగా మారితే ఉదర తలాల వైపుకు ముడుచుకుపోవడం జరుగుతుంది ఈనెలు అనేవి మందంగా మారును అలాగే మొక్కలు అనేవి గిడసబారిపోవడం జరుగుతుంది అలాగే పత్రాలు అనేవి దళసరిగా ఉండడం అలాగే చర్మిలంగా పెలుసుగా మారడం విపరీత స్వరూపాలు ఆకులలో కనబడతాయి అంటే వికృతాకృతి అనేది కనబడుతుంది అలాగే పత్రాలు అనేవి దళసరిగా మారుతాయి వ్యాధిగ్రస్త మొక్కలలో కనుక తీసుకున్నట్టయితే పుష్పాలు కాయలు అనేవి ఏర్పడకపోవడం జరుగుతుంది అంటే వ్యాధిగ్రస్త మొక్కలు ఏవైతే ఉంటాయో అటువంటి మొక్కలలో పుష్పాలు కానీ ఫలాలు కానీ కాయలు కానీ ఏర్పడకపోవడం జరుగుతుంది నెక్స్ట్ వ్యాధి నివారణ చర్యలు వ్యాధి అనేది ఏ విధంగా నివారించవచ్చు ఇక్కడ వ్యాధి నిరోధక వంగడాలను సాగు చేయడము అలాగే కీటక సంహారక మందులను పిచికారీ చేయడము ఈ విధంగా చేయడం ద్వారా బొప్పాయిలో ఆకువక్రత తెగులుని అరికట్టడానికి అవకాశం అనేది ఉంది థ్యాంక్ యూ